సైకో జగన్ చిన్నప్పుడు చాక్లెట్ దొంగ, పెద్దయిన తర్వాత కూడా బుద్ధులు మారల, ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళ జోబులు కొడుతున్నాడు ఈ సైకో జగన్. అది ఎట్లో చెప్పాలి కదా. కరెంటు ఛార్జీలు 8 సార్లు పెంచి బాధుడే బాధుడు, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచి బాధుడే బాధుడు, పెట్రోల్ డీజిల్ సెంచరీ, ఒంటినున్న డబుల్ సెంచరీ, ఇంటి పన్ను, చెత్త పన్ను, రేపో మాపో మన గాలిపై పీల్చే గాలిపైన కూడా పన్ను వేస్తాడు ఈ సైకో జగన్. ఏకంగా ఆ క్వార్టర్ బాటిల్ని కూడా వదలబెట్టలే ఈ సైకో జగన్. ఈ సైకో జగన్ పబ్లిసిటీ పీక్ మ్యాటర్ వీక్. ప్రతి ఇంటికి ఒక స్టిక్కర్ అంటించాలంట. ఈ సభాముఖంగా ఛాలెంజ్ చేస్తున్నా, కరెంటు బిల్లు, ఆర్టీసీ టికెట్, పెట్రోల్ డీజిల్ బిల్లుపై నీ బొమ్మ వేసుకునే ధైర్యం ఈ జగన్కి ఉందా అని అడుగుతున్నా. ఈ సైకో జగన్ ఒక రాక్షసుడు. పేదల ఆకలి అరుపులో ఇంటే చాలా ఆనందపడతాడు. అందుకే అన్న క్యాంటీన్ కట్, అందుకే పండగ కానుకల కట్, పెళ్లి కానుక కట్, చంద్రన్న బీమా కట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్ కట్, ఫీ రీఎంబర్స్మెంట్ కట్, 6 లక్షల పెన్షన్లు కట్ చేశాడు. సైకో జగన్కి పాలన చేత కాదు కానీ అద్భుతమైన పెయింటింగ్ మాస్టర్. ఇల్లు కట్టలేడు కానీ మన చంద్రన్న కట్టిన ఇల్లుకి రంగులేస్తాడు. ఎవరు ఊహించిన విధంగా లక్షల టిట్కో ఇల్లు కట్టింది చంద్రన్న. ఇప్పుడు ఆ ఇల్లుకి రంగేసుకుని నేను కట్టాను నేను కట్టానని చంకలు గుద్దుకుంటున్నాడు ఈ సైకో జగన్. అసలు టీడీపీది పక్కా ఇళ్ళ పాలసీ, జగన్ది గుడిసెల పాలసీ. సైకో జగన్ ఎన్నికల ముందలా ప్రతి పేదవాడికి ఇల్లు కడతా అన్నాడు, కానీ ఇప్పుడు ఆ స్ట్రెంత్ స్థలం ఇచ్చి చేతులు దులిపేసుకుంటున్నాడు ఈ సైకో జగన్. అసలు ఈ సెంట్ స్థలాల వెనకాల ఒక పెద్ద కుంభకోణం ఉంది. రైతుల దగ్గర నుంచి చౌకగా ఇల్లు ఆ భూమి కొన్ని ఏకంగా ప్రభుత్వానికి ఎక్కువ ధరతో అమ్ముకున్నారు ఈ వైకాపా నాయకులు. ఈ ఒక్క కార్యక్రమంలో దాదాపు 7000 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని లూటీ చేశారు. ఎన్నికల ముందల ప్రతి పేదవాడికి ఇల్లు కడతానన్న జగన్ ఇప్పుడు ఏకంగా పేదవాళ్ళే వాళ్ళు ఇల్లు కట్టుకోవాలని చెప్తున్నాడు. ఇల్లు కట్టుకోకపోతే ఆ పట్టాలు వెనక్కి ఇవ్వండి అని ఏకంగా బెదిరిస్తున్నాడు. మనందరం ఆలోచించాలా, 2 రూపాయల వడ్డీతో పేదవాళ్ళు 10 లక్షల రూపాయలు తీసుకొచ్చి ఇల్లు కట్టగలుగుతారా అని. ఒకవేళ కడితే ఏకంగా దానికి అయ్యే వడ్డీ చెల్లించే పరిస్థితి పేదవాళ్ళకు ఉంటుందా అని ఒక్కసారి మనందరం ఆలోచించాలా. ఇప్పుడు జగన్ ఆలోచన ఒకటే, ఈ సెంటు స్థలాల స్కీమ్ ద్వారా పేదవాళ్ళు శాశ్వతంగా పేదరికంలోనే ఉండాలనేది. అసలు దీని వెనకాల ఒక పెద్ద కుట్ర ఉంది. ఎవరైతే ఇల్లు కట్టలేదో కట్టలేకపోయారో ఆ భూములు ఏకంగా ఈరోజు వైకాపా నాయకులు కొట్టేస్తున్నారు. ఈ సైకో జగన్ పాలనలో యువత, మహిళ, వృద్ధులు, రైతులు, కార్మికులు, ఉద్యోగస్తులు అందరూ బాధితులు. ప్రజల సమస్యలు తెలుసుకునేదానికి, ప్రజల తరపున పోరాడేదానికి నేను యువగళం పాదయాత్ర ప్రారంభించా. నా వయసు 40 ఏళ్ళు. ఈ 40 ఏళ్ళు ఒక ఎత్తు అవుతే నేను గత 110 రోజులుగా నడుస్తాం ఇంకొక ఎత్తు. ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకున్నా, వాళ్ళ కన్నీరు నేరుగా చూసా. ఉద్యోగాలు లేక యువత ఇతర రాష్ట్రాలకి తరలి వెళ్తున్నారు. కల్తీ ఇతనాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు.
తాగునీరు లేకుండా మహిళలు బిందెలు మోసి కిలోమీటర్లు నడుస్తున్నారు. నేను ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తిరిగినప్పుడు మన చంద్రన్న తీసుకొచ్చిన పరిశ్రమలు ఒకవైపు చూసా, ఇంకొక వైపు అక్కడున్న పాపాల పెద్దిరెడ్డి 10,000 కోట్ల అవినీతి సామ్రాజ్యం కూడా చూసా. ఉమ్మడి అనంతపూర్ జిల్లాలో చంద్రన్న తెచ్చిన కియా చూసా, అక్కడనే చంద్రన్న ఇచ్చిన డ్రిప్ కూడా చూసా. ఇంకొక పక్కన అనంతపూర్ జిల్లా ప్రజల కష్టాలు కూడా చూసా. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రన్న గారు తీసుకొచ్చిన ఎయిర్పోర్ట్ చూసా, మెగా సీడ్ పార్క్, మెగా సోలార్ పార్క్, జేన్ ఇరిగేషన్, సాగునీటి ప్రాజెక్టులు చూసా. కానీ జగన్ మిగిలించిన కన్నీరు కూడా ప్రజల్లో కనిపించింది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో రజగా సామాజిక వర్గానికి చెందిన మునిరాజమ్మ నేను పాదయాత్ర చేస్తుంటే ఆమె బాధలు చెప్పేదానికి నా దగ్గరకు వచ్చింది. మీడియాలు ఉంటే మైక్ పట్టుకుని అక్కడ ఉన్న పిల్ల సైకో బిఎఫ్ మధుసూదన్ రెడ్డి